టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే 135,000 ఉద్యోగాలు భర్తీ జరిగిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఒక్క విద్యుత్ శాఖలోనే 32,500 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. అంతేకాక ఎప్పటి నుండో వెట్టిగా పనిచేస్తున్న 23,500 మంది ఉద్యోగులను సీఎం కేసీఆర్ క్రమబద్ధీకరించారన్నారు. నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తనకు ఓటు వేసి మరొకసారి ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆయన కోరారు. నల్లగొండ ఎన్జీ మైదానంలో ఈరోజు ఎన్నికల ప్రచార భాగంగా మా శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు మరియు మా జెడ్పి చైర్మన్ మా బండ నరేందర్ రెడ్డి గారు చైర్మన్ గారు అమరేందర్న జీవి గారు అందరి నాయకత్వంలో ఇయాలి ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. టిఆర్ఎస్ ప్రభుత్వం గత 6.5 సంవత్సరంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద 3 అంశాల మీద ఇవాళ చర్చ మరలా జరుగుతున్నది. మీ అందరం కూడా ఓటర్లకు కానీ గ్రాడ్యుయేట్లకు కానీ విన్నవించేది ఒకటే, మా నీళ్లు మాకు కావాలని. ఆ నీళ్లను ఖచ్చితంగా 80 నుండి 90% వరకు ఇప్పుడు 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చుకున్నాం, అది వాస్తవం. అన్ని పొలాలు పారుతున్నాయి. ఒక నల్లగొండ జిల్లాలోనే 3 సంవత్సరంలో ఇవాళ డబల్ సాగు జరుగుతున్నది. నల్లగొండ ఎన్జీ మైదానంలో